కృష్ణంబరాజ్ని కూల్చి లక్ష మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 5 గ్రామాలను లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ప్రకాశం బరాజ్ను పడవలతో ఢీకొట్టించి కూల్చివేయాలని కుట్ర చేశారని లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలనేదే జగన్ కుట్ర అంటూ పోస్టులో రాసుకొచ్చారు. లక్ష మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు. బరాజ్ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగన్ది అని అన్నారు. ఆ ప్లాన్ అమలు చేసింది వైసీపీ నేతలు రఘురామ్, నందిగం సురేష్ అని చెప్పారు. కుట్రలు బయటపడకుండా వరద ముంపును ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఈ ట్వీట్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, బేసిక్గా వైసీపీ నేతలు కుట్రగా అభివర్ణించడం వేరు, జగనే ఏకంగా ప్రకాశం బరాజ్ మొత్తాన్ని కూల్చి లక్ష మందిని చంపాలనే కుట్ర పన్నారనేది ఒక ఆరోపణ, ఎగ్జాజరేషన్ చేసేటటువంటి ఆరోపణలా ఉంది. ఏంటి అసలు దీనికి, ఇట్లా చేయడానికి గల కారణం ఏంటి, ట్వీట్ చేయడానికి కారణం ఏంటి లోకేష్? రైట్, లోకేష్ చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. జగన్ ను ఉద్దేశించి ఒక సంచలన ట్వీట్ చేశారు లోకేష్. అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం గతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారనేది ఒక ఆయన ట్వీట్లో కొంత భాగం. ఒకసారి ట్వీట్ను ప్లే చేయవలసింది పీసీఆర్ కోరుతున్నాం. ట్వీట్ మొత్తం కూడా మనం ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూసినట్లయితే లోకేష్ చేసినటువంటి ట్వీట్ అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఆరోపణ. ఒకసారి ట్వీట్ మొత్తం మనం బిగ్ స్క్రీన్ మీద చూద్దాం. అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బరాజ్ ఢీకొని కూల్చేసి విజయవాడతో పాటు 10ల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బరాజ్ని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్. అయితే ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపుకు ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారం చేస్తోంది సైకో జగన్ ముఠా అంటూ లోకేష్ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం లోకేష్ ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఆయన చేసినటువంటి ట్వీట్కి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక రకమైనటువంటి అథెంటిసిటీ ఉంటుంది. మరి ఏ కారణాలతోటి ఆయన ఇంత సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం మనం ఆ ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు విజయవాడ నుంచి. శివ, ఒక సంచలనాత్మకమైనటువంటి ట్వీట్ అంటే వైసీపీ నేతలు చేస్తున్నారనే కుట్ర చేస్తున్నారనేది, కుట్ర ఉంది అనేది ఇన్ని రోజులు టీడీపీ నేతలు మంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఏకంగా జగన్ని మొత్తం ప్రకాశం బరాజ్ను కూల్చి లక్షల మందిని పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నాడు, దీన్ని ఫలానా వాళ్ళు అమలు చేశారు, ఫలానా వాళ్ళ కుట్ర ఇది, ఏకంగా జగనే దీని వెనకాలన్నారనేది ఈ ట్వీట్ సారాంశం. ఎట్లా చూడాలి, ఏ కారణాలతో ఈ ట్వీట్ చేశారనుకోవాలి ఆయన మంత్రిగా? చక్రి, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఒక్కసారిగా 5 ఇసుక బోట్లు, ఒక్కొక్క బోట్లు 40 నుంచి 50 టన్నుల కెపాసిటీ గల బరువు గల బోటు, ఈ బోటు ఉద్దండ రాయపాలెం వద్ద రెగ్యులర్ గా ఉంటాయి, కానీ వరదకి తర్వాత ముందు రోజు మాత్రం ఈ బోట్లన్నీ గొల్లపూడి శ్మశాన వాటిక బ్యాక్ సైడ్ అంటే సముద్రానికి ఆనుకొని ఎటువంటి సపోర్ట్ లేకుండా ఊరక ఏదో కట్టామంటే కట్టినట్టు లైనం దారాలతో కట్టిన పరిస్థితి కనిపించింది. అటువంటి బోట్లని వేగంగా ఇన్ఫ్లో వస్తున్న సమయంలో వదిలేయడంతో ఆ 5 బోట్లు వచ్చి గేట్లని ఢీకొనడం జరిగింది. దీంట్లో ఒక సపోర్టింగ్ వాల్ పూర్తి స్థాయిలో దెబ్బతింటడంతో పాటు 70, 69, 67 మూడు కూడా గేట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు పాలైన పరిస్థితి. వాటి మరమ్మతులు చేశారు, వెంటనే సపోర్టింగ్ వాల్స్ ని మూడింటిని కూడా ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్మాణం చేపట్టి ప్రస్తుతం వాటిని ఫిట్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం 2 నిందితుల్ని అనుమానితుల్ని అదుపులో తీసుకుంది. వారిలో రామ్మోహన్ ఒకరైతే, మరొకరు ఉసత్రి. ఇతను ఇద్దరిని కూడా
కూడా వీరిద్దరిని కూడా అదుపులో తీసుకొని పోలీసులు విచారణ చేపట్టిన సమయంలో పలు ఆసక్తికరమైన అంశాలకు సంబంధించి వెలుగులోకి వచ్చినాయి. వారు ఇచ్చిన సమాచారం కావచ్చు, లేకపోతే పోలీసులు చేసిన విచారణ కావచ్చు, ఈ రెండు అంశాలని బేరేజ్ వేసుకొని ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే 70 క్రస్ట్ గేట్లు ఉన్నాయో ఈ 5 పడవల ద్వారా గనక వదిలితే దాదాపుగా 10 నుంచి 15 గేట్లు గల్లంతయి ఆ వాటర్ ఇన్ఫ్లో అంతా. అంటే విజయవాడకు సంబంధించి ఒకవైపు విజయవాడ, మరొక వైపు గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి అనేక లంక గ్రామాలు ఏదైతే మనం మొన్న అనుకున్నాము వాటర్ ఇన్ఫ్లో కనుక పెరిగితే రేపల్లె, వేమూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాలు కూడా మునిగే ప్రమాదం ఉందని. సో రేపల్లె లాంటి ప్రాంతాలు, అలాగే గుంటూరు జిల్లాకు సరిహద్దు ప్రాంతాలు, ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కొన్ని గ్రామాలు దాదాపుగా 20 నుంచి 25 గ్రామాలు లక్షలాది మంది జనం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడేదనేది కూడా ప్రాథమిక అంచనా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు తేల్చిన విచారణలో నిజాలు కావచ్చు, లేకపోతే వారికి ఉన్న సమాచారం కావచ్చు, ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా గతంలో అన్నమయ్య డ్యామ్ విషయంలో కానీ, లేకపోతే అధికారం కోసం 2019లో బాబాయ్ హత్య వేసుకుని వీటన్నిటిని వినియోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక అభాండాన్ని మోపి తద్వారా లబ్ధి పొందాలనేది జగన్ ఆలోచనగా కనిపించిందని చెప్పి కూడా లోకేష్ పిట్టువేది కూడా చెప్పారు. ఏదైతే ఇద్దరు వ్యక్తులు దీంట్లో నందికం సురేష్, తలశిల రఘురం వీరిద్దరు కేవలం పాత్రదారులే, అతను సూత్రధారి మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది లోకేష్ పిట్ సారాంశం కనిపిస్తుంది. ఎందుకంటే తలశిల రఘురాం అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, అలాగే ఎమ్మెల్సీ, అతను నిత్యం జగన్తోనే ఉంటాడు, జగన్ పక్కనే ఉంటాడు, జగన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇతనే షెడ్యూల్ ఖరారు చేసే పరిస్థితి ఉంటుంది. సో మరొక వ్యక్తి నందిగం సురేష్, ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనలో గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించేందుకు రేపు జగన్ గుంటూరు కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు చేసిన విచారణ కావచ్చు, వాళ్ళకు లభించిన ఆధారాల నేపథ్యంలో దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం జగన్ అనేది లోకేష్ ఆరోపణగా కనిపిస్తా ఉంది. దీనిపై ఇప్పటికే పోలీసులు సమగ్రమైన విచారణ దర్యాప్తు జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే కనుక భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు సైకోలు ఉంటే కనుక ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి లోకేష్ తన ట్విట్టర్ వేదిక కూడా ప్రకటన చేశారు. పక్కాగా ప్లాన్ అమలు చేసి విషపూరిత ప్రచారం చేసి విషపూరితంగా వ్యవహరించారనేది లోకేష్ ఆరోపణగా కనిపిస్తా ఉంది. చిగురి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.